హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఈ పైనాపిల్ చూసారా, ఇది పెట్టి దాదాపు 2 సంవత్సరాలు అయింది. 2020 మే నెలలో మొదటి వారంలో పెట్టడం జరిగింది. అంటే 2 సంవత్సరాల తర్వాత చాలా ఆశ్చర్యకరంగా ఈ పైనాపిల్ అనేది పక్వానికి వచ్చింది. ఒకసారి ఈ ఫ్రూట్ను చూడండి. దాదాపు 2 సంవత్సరాలు ఈ ఫలాన్ని పొందడం కోసం ఎదురు చూడటం జరిగింది. పైనాపిల్ మొదట్లో ఈ ఏదైతే ఈ తలభాగం ఉందో దాన్ని తుంచి కుండీల్లో పెట్టడం జరిగింది. ఆ కుండీల్లో పెట్టిన తర్వాత క్రమం తప్పకుండా పోషణ చేస్తూ ఈ స్థితికి రావడం జరిగింది. ఏదైతే ఈ పండుని కొయ్యడానికి ఈరోజు అనుకున్నాను. ఈ యెల్లో కలర్ వచ్చింది చూసారా, చాలా చాలా సూపర్గా ఉంది. స్మెల్ అయితే చాలా సూపర్బ్గా ఉంది. అసలు నోరు ఊరిపోతుంది అనమాట, తినాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఈ ఫలాన్ని మనం కోసి చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగుందో. స్మెల్ అయితే సూపర్ స్మెల్ వస్తుంది. పూర్తిగా ఆర్గానిక్గా దీన్ని పండించడం జరిగింది. విధంగా కణుపులు ఏదైతే ఉన్నాయో చూసారా, కణుపులు చాలా పెద్దగా ఉన్నాయి. చాలా రెడ్డిష్ అండ్ యెల్లోయిష్ కలర్లో ఉన్నాయి. చాలా హెల్త్ కూడా చాలా మంచిది. మరి ఇంకో మొక్క కూడా ఉంది, ఆ మొక్కను కూడా ఒకసారి చూద్దాం. ఇది కూడా తయారీకి వచ్చింది, కాకపోతే ఇంకో 2-3 రోజులు పట్టేట్టుగా ఉంది. ఇది ఏ విధంగా నాటాం, ఏ విధంగా పెంచాం కుండీలు అనేది నేను మీకు తెలియజేస్తాను. పైనాపిల్ మనం మొక్కని ప్రాపగేట్ చేసుకోవడానికి ఈ విధంగా పైనాపిల్ యొక్క తలభాగాన్ని అంటే ఆఫ్సెట్ని మనం ఫ్రూట్ నుంచి విడదీస్తాం. ఈ విధంగా విడదీసిన తర్వాత దాని యొక్క అడుగు భాగాన ఉన్నటువంటి లీవ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఒక్కొక్కటిగా 2-3 వరుసల్లో తీసేసుకోవాలి. ఈ విధంగా చూసారా, ఇక్కడ నుంచే మనకి కొత్త వేర్లు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి. అలాగే రూట్ బడ్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. చాలా సింపుల్ అండి. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పిలక ఏదైతే ఉందో దాన్ని తీసి మనం భూమిలో నాటుతామంటే, నాటిన తర్వాత నెమ్మదిగా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్కి గ్రాడ్యువల్గా నీరు అందిస్తూ ఉంటే మనకి ఈ రూట్ బడ్స్ నుంచి కొత్త వేర్లు అనేవి మనకి రావడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు, ఈ విధంగా సాయిల్ ఏదైతే ఉందో లూజ్ సాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. చక్కగా మెత్తగా ఉండేటటువంటి సాయిల్ని సెలెక్ట్ చేసుకుని మనం డిగ్ చేసుకుని ఈ యొక్క పిలకని మనం అక్కడ నాటుకుంటాం. భూమిలోనైనా నాటవచ్చు, లేదంటే కుండీలైనా నాటుకోవచ్చు అండి. కొంచెం అవసరమైతే మాన్యూర్ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యొక్క పిలకని మనం నాటేసి నాటిన తర్వాత ఆ మట్టిని కప్పేసుకుంటాం. కప్పి ఎయిర్ టైట్గా చేయాలి, ఎందుకంటే గాలి సోకకుండా అడుగు భాగానికి చేసి తర్వాత దాని చుట్టూ కూడా మనం నీటి తడి అనేది మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే నీటి తడి మనం ఇస్తున్నామో చాలా తగు మొత్తంలోనే నీటి తడిని ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా కనుక నీరు ఇచ్చినట్లయితే ఏదైతే ఆ రూట్స్ ఏవైతే ఉన్నాయో కుళ్ళిపోడా కాకపోవాల్సి ఉండొచ్చు అండి. నాటిన తర్వాత ఏ విధంగా మొక్క 1 నెల రోజులకు వచ్చింది, తర్వాత పూత దశకు వచ్చిన తర్వాత ఈ విధంగా పైనాపిల్ మధ్యలోంచి వస్తుంది. తర్వాత ఆకులు అనేవి మనకి మైనం పూతతో కూడి ఉంటాయి. ఫ్లవర్ అనేది ఈ విధంగా మనకి డెవలప్ అవుతుందండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఏదైతే ఊదా రంగులో కూడా తర్వాత ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతుంది. చిన్న చిన్న కణుపులతో బుజ్జి బుజ్జిగా ఎంత ముద్దు వస్తుందో చూడండి. పైనాపిల్ చక్కగా పెరుగుతూ ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఈ విధంగా మనకి గ్రాడ్యువల్గా తయారయ్యి మనకి పైనే ఒక కాయలాగా మనకి కనిపిస్తుంది. అయితే మన రాష్ట్రంలో అయితే శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట మండలంలో గిరిజనులు దీన్ని పంటగా పండిస్తున్నారు. ఇక పైన ఉన్నటువంటి ఆఫ్సెట్ని చూడండి ఎంత బాగుందో. ఇది ఫిబోనాకి సిరీస్లో మనకి ఈ కనబడుతూ ఉంటుంది. ఇది ప్రకృతి యొక్క వరప్రసాదంగా మనం చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ యొక్క ఆఫ్సెట్. అలాగే ఈ ఫ్రూట్లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది ఒత్తిడి ఆందోళన మనకి దరి చేరనవదండి. అలాగే ఉత్పత్తిలో ఫిలిప్పీన్స్ చాలా అగ్రస్థానంలో ఉంది. అలాగే హవాయ్ కూడా మనకి ఉత్పత్తుల అగ్రస్థానంలో ఉంది.
భారతదేశంలో ఈ పంటను కనుక చూసుకున్నట్లయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా మనకి ఈ పంట అనేది కనిపిస్తూ ఉంది. అక్కడ నుంచే మనకి ప్రొడక్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, మొక్క నుంచి సక్కర్స్ వచ్చినాయి. ఫ్రూట్ పూర్తిగా తయారైపోయిన తర్వాత మనం ఈ విధంగా ఎల్లోయిష్గా మారిన తర్వాత దాన్ని కట్ చేసుకుని మనం తీసుకుంటాం. గర్భిణీ స్త్రీలు అయితే దీన్ని తీసుకోవటం మంచిది కాదని తెలియజేస్తున్నారు. విటమిన్ సి అధికంగా ఉన్నటువంటి ఫ్రూట్ని తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి పోషకాలు లభ్యమవుతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.